ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని నూజివీడు పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలను రద్దీగా ఉండే రోడ్లపై నడుపుతుండటంతో తీవ్రస్థాయిలో రోడ్డు ప్రమాదాలు సంభవించి కుటుంబ సభ్యులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వేగంగా నడవటము, మద్యం సేవించి వాహనాలను నడిపే వాహన చోదకులకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపే వారి వలన సమీప ప్రజానీకం, ఇతర వాహన చోదకులు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానం ఎక్కువ సేవించి వాహనాలు నడపడం వల్ల వాటిని నివారించడం కోసం ఈరోజు డ్రంక్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ మద్యం సేవించడం వల్ల ఎక్కువ వాహనాలు నడపడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరగడం వల్ల ఎక్కువ ప్రమాదం గురవుతున్నారు. ఎవరైతే ముందు తాగి వాహనం డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రోడ్డు మీద ప్రాధాచారాలు కానీ, వెహికల్ తోలుకునే వాళ్ళు కానీ యాక్సిడెంట్ జరిగేసి వాళ్ళకి బంధువులు కానీ కుటుంబాలకు దూరం అవడం జరుగుతుంది. వెహికల్ తాగేసి మందు తాగి వెహికల్ ఎవరైతే తోలుతూ ఉంటారో వాళ్ళ మీద కఠిన శిక్షించాల ఉద్దేశంతో డ్రంక్ డ్రైవ్ ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. ఇది ఈరోజు నూజివీడు పట్టణంలో ముగ్గురు పట్టుకున్నామండి. ఈరోజు ఈ వారం నుంచి అందులో ఈరోజు స్టార్ట్ చేస్తామండి. ఈరోజు నుంచి ప్రతిరోజు ఉంటాయి. నూజివీడు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండటం వలన ఎస్పీ గారు ఇక్కడ ఉత్తర్వుల మేరకు ఇక్కడ ట్రాఫిక్ ఎస్ఐగా నిర్మించడం జరిగింది. రీసెంట్గా ఒక వారం క్రితమే నేను చార్జ్ తీసుకోవడం జరిగింది. నా పేరు ఎం సాగర్ బాబు.